Hi friends, welcome back to Amazing World channel. Now, blouse hands ni perfect kara cutting cheyalanadi meeku aa jagartha chupisthanu. Ippudu skip cheyakunda chudandi. Meeku chaala easy ga arthavutundi. Manaki side joints manaku cut ga raavalanna leda front part lo manaki foldings raakunda undalante changa bhagalo manu ela marking cheskovalanadi meeku easy ga chupisthanu tips anedi. Skip cheyakunda chudandi. Ippudu two hands kosam two foldings teeskoni ide cloth middle ki folding cheskovali. Folings and cut like a chuscondi, monkey side joints and the coat of poste, and a joint chair and a pretty evil chupistano. If normal, the monkey bottom the interest lay on Conevalo, cough on the bottom of the man, and for cowl and the folding marking chest colly, folding cosmo. Monk fully a cowl in Conevalo, cloth night chest con, double fold chest cocho, align at leather, cough inch marking chest condi. Then folding cosmo, 1 inch undedanga, marking at the chest nano. అలాగే ఈ మార్కింగ్ పాయింట్ నుంచి ఒక బాట్ పొడవు అనేది తీసుకోవాలి హ్యాండ్ పొడవు ఇప్పుడు కరెక్ట్ గా షోల్డర్ దగ్గర మనకి పొడవు ఎక్కడి నుంచి కావాలనేది చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ వదులుకొని మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు పొడవు వచ్చి మనకి షోల్డర్ దగ్గర ఎంతైతే పొడవు ఉందో పొడవుకు ఒక మార్కింగ్ పచ్చ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి అలాగే హ్యాండ్ లూజ్ తీసుకోవాలి చంక భాగానికి మనకి పొడవు ఎంత అయితేందో చంక భాగానికి ఒక మార్కింగ్ ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగే లూజ్ కు ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కోసం మనం జాయింట్ చేసుకోవాలి కంపల్సరీ అది మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత జాయింట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి షేప్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఏం చేయాలి అనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైప్ తీసుకొని అక్కడి నుంచి లూత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు అక్కడి నుంచి లూత్ తీసుకుంటూ ఈ విధంగా చంక భాగానికి ఈ విధంగా కలపాలి ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఎడ్జెస్ అనేది సైడ్ ఎడ్జెస్ అనేది మనకి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి మెయిన్ మనకి మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీరు అడ్రస్ కానీ షేర్ చేయండి వీడియోస్ని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం లోత్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు టూ హ్యాండ్స్ కోసం మనం టూ ఫోల్డింగ్స్ తీసుకొని కరెక్ట్గా రైట్ సైడ్స్ రెండు కూడా మనం ఈ విధంగా ఎదురు బదురుగా వేసుకోవాలి ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు ఎంత క్లాత్ అనేది ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇదే క్లాత్ని స్ట్రైట్ తీసుకోండి సరిపోతుంది స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోండి మనకి కింద అయితే అవసరం లేదు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇదిగా క్రాస్గా చూసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోండి కింద మనకు ఒక టూ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇదిగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఇవి టూ హ్యాండ్స్కి కూడా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క క్లాత్ చెప్పి మనం టూ హ్యాండ్స్కి కూడా జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని ఇప్పుడు ప్లెయిన్ అయితే మనకు రాంగ్ సైడ్ అనేది తెలియదు కాబట్టి ముందే డ్రా చేసుకోవాలి రాంగ్ సైడ్ని కొత్తగా టైలింగ్ నేర్చుకున్న వాళ్ళకి టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది 100% ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఎటు వేసుకోవాలనేది తెలియదు హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఈ టిప్ అనేది పాటించండి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి అప్పుడు మనకి ఫోల్డింగ్స్ అనేవి రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి సన్నగా తీసుకోవాలి ఇప్పుడు మనం లోత్ అనేది ఇక్కడి నుంచి తీసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి లోత్ బాగా ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి అది తేయడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా జాయింట్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ను కూడా ఫాలో అవ్వండి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సార్ చూడండి ఇప్పుడు ఎలా జాయింట్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు